కరోనా కొత్త కేసులు మరణాలు స్వల్ప తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ ఉద్రృతి మాత్రం కొనసాగుతోంది. తాజాగా 16,93,000 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 3,26,098 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వరుసగా రెండో రోజు కూడా కొత్త కేసులు కాస్త తగ్గాయి. 24 గంటల వ్యవధిలో 3,890 మంది మృత్యువడికి చేరుకున్నారు. మొత్తంగా 2.43 కోట్ల మందికి వైరస్ సోకగా 2,66,207 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే క్రితం రోజుతో పోల్చుకుంటే క్రియాశీల కేసులు తగ్గుముఖం పట్టాయి. కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయి. ఈ గణాంకాలు ఒకింత ఊరటనిస్తున్నాయి. ప్రస్తుతం 36,73,000 మంది కరోనాతో బాధపడుతున్నారు. నిన్న ఒక్కరోజే 3,53,299 మంది కోలుకున్నారు. క్రియాశీల రేటు 15.41% చేరగా రికవరీ రేటు 83.50% ఉంది. మరోవైపు దేశవ్యాప్తంగా నడుస్తున్న టీకా కార్యక్రమం నెమ్మదిగా సాగుతోంది. నిన్న 11,03,625 మంది టీకా వేయించుకున్నారు. జనవరి 16న ప్రారంభమైన టీకా కార్యక్రమం కింద ఇప్పటివరకు 18,04,57,000 మందికి టీకా అందింది. మహారాష్ట్రలో కోవిడ్ ఆంక్షలు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మార్చి 31 తర్వాత మొదటిసారి కొత్త కేసుల సంఖ్య 40,000 దిగువకు చేరింది. తాజాగా 39,923 మందికి కరోనా సోకగా 698 మంది ప్రాణాలు వదిలారని ఆ రాష్ట్ర మంత్రిత్వ శాఖ తెలిపింది. గత కొద్ది రోజుల క్రితం చోటు చేసుకున్న మరణాలను కూడా ఈ సంఖ్యలో చేర్చినట్లు పేర్కొంది. ఢిల్లీలో కూడా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. నిన్న 8,506 మందికి కరోనా సోకగా 289 మంది మరణించారు. భారత్లో కరోనా ఉధృతిపై